గ్రామ సచివాలయ ఉద్యోగులందరూ బయోమెట్రిక్ హాజరు తప్పకుండా నమోదు చేయాలని నెల్లూరు జిల్లా ఆత్మకూరు డివిజన్ డెవలప్మెంట్ అధికారి వెంకటశేషయ్య తెలిపారు. ఆత్మకూరు ఎంపీడీఓ కార్యాలయంలో నిర్వహించిన డివిజన్ స్థాయి అధికారుల సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అన్ని సంక్షేమ పథకాలు త్వరితగతిన లబ్ధిదారులకు చేరువయ్యేలా కృషి చేస్తామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల ఈఓపీఆర్డీ శ్రీనివాసులు, డివిజన్ పరిధిలోని ఎంపీడీఓలు, పంచాయతీరాజ్ ఏఈలు, ఆర్డబ్ల్యూఎస్ ఏఈలు, ఇతర సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. డివిజన్ స్థాయిలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్షా సమావేశం నిర్వహించడం జరిగింది. దాంట్లో ప్రధానమైనటువంటి ఎజెండా వచ్చేసి గ్రామ వార్డు సచివాలయంలో అటెండెన్స్, అక్కడ ఉన్నటువంటి సచివాలయ సిబ్బంది సకాలంలో హాజరవుతున్నారా లేదా, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి వాలంటీర్లు బయోమెట్రిక్ అటెండెన్స్ ఇస్తున్నారా లేదా, దాని మీద సమీక్ష చేయడం జరిగింది. మాకు 13 ఎజెండా కార్యక్రమంలో ప్రధానంగా గ్రామ సచివాలయ బిల్డింగ్లు, సచివాలయ బిల్డింగ్స్ అసలు అందరికీ అన్ని సచివాలయ బిల్డింగ్స్కి సైట్స్ ఇచ్చారా లేదా, అదేవిధంగా మొదలు పెట్టారా లేదా, మొదలు పెడితే వాళ్ళకి ఎంబుక్ రికార్డ్ చేసి పేమెంట్ అప్లోడ్ చేయడం జరుగుతుంది అనే కార్యక్రమం మీద రివ్యూ చేయడం జరిగింది. అదేవిధంగా రైతు భరోసా కేంద్రాల యొక్క నిర్మాణం గురించి చర్చించడం జరిగింది. అదేవిధంగా వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్స్ యొక్క స్టేటస్ గురించి మాట్లాడడం జరిగింది. మాకున్నటువంటి అజెండాలో ప్రధానంగా జగనన్న తోడు అనే కార్యక్రమం మీద రివ్యూ చేయడం జరిగింది. అదేవిధంగా చేయూత అనే కార్యక్రమం మీద కూడా రివ్యూ చేయండి. బీమా సర్వే రిపోర్టు గురించి డాష్బోర్డ్లో ఏ విధంగా చూసుకోవాలా, ఏ విధంగా సెక్రటరీ వారీగా చూసుకోవాలనే కార్యక్రమం మీద కూడా రివ్యూ చేయడం జరిగింది. అదేవిధంగా జాయింట్ కలెక్టర్ గారి ఉత్తర్వుల మేరకు మనం రైస్ కార్డు మ్యాపింగ్ స్టేజ్ని కూడా రివ్యూ చేయడం జరిగింది. అదేవిధంగా రైతులకు ప్రధానంగా వరమైనటువంటి జలకల వైఎస్ఆర్ జలకల ప్రోగ్రాం మీద సచివాలయం వారీగా ఎన్ని పెండింగ్లో ఉన్నాయి, ఎవరెవరు ఏ స్థాయి అధికారి దగ్గర ఏ విధంగా పెండింగ్ ఉన్నది అనే కార్యక్రమం మీద చర్చించడం జరిగింది.